అర్థం వివిధ అర్థం ఆర్థికంగా ఎదిగినము అంటే అన్ని రంగాలు ఏం చూస్తాం కూడా. నిన్నటి నిన్న మాకు స్క్రాచ్ అవార్డు వచ్చింది మరణంగా దేశంలోనే మనం చెక్ బ్యాగులు ఎగ్మించడంలో గ్రౌండ్ వాటర్ పెంచుకోవడంలో మన జిల్లా వస్తుంది. ఏ రకంగా చూస్తా ఇండియా వైడ్గా ఒక సర్వే ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేకపోతే యూనెస్కో లేకపోతే ఇంకా ప్రపంచ ఆర్గనైజ్ సంస్థలు ఇండియాకి వచ్చి ఒక పారామీటర్ మీద మనం ఇట్లా అనాలిసిస్ చేస్తే ఒక 10 ఇండియాకి వస్తే 7-8 తెలంగాణకి వస్తుంది. అప్పుడు మనం చాలా 0. ఎక్సెల్ ఇండియా మ్యాగజైన్ పాలమూరు యూనివర్సిటీ సంయుక్త నిర్వహణలో ఈరోజు పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధికి సీఎం కేసీఆర్ విజన్ అనే టాపిక్ మీద సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ సెమినార్ ముఖ్య ఉద్దేశం ప్రాంతీయ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్లో కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండలో కావచ్చు, కొత్తగా ఏర్పడ్డ ఈ యూనివర్సిటీలను ఎట్లా డెవలప్ చేయాలి, ఇక్కడ అకాడమిక్ సౌకర్యాలను పెంచడం, అదేవిధంగా ఉపాధి అవకాశాలు వచ్చేలాగా విద్యా ప్రమాణాలు పెంచడం అనేటువంటి లక్ష్యాలకి ఏ రకంగా మనం ముందు తీసుకెళ్లగలమనే దాని మీద జరిగింది. మంత్రి శ్రీనివాస గౌడ్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి గారు, అదేవిధంగా మాజీ చైర్మన్ పాపిరెడ్డి గారు వచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. కొత్త కోర్సులని ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు చదువుకున్న తర్వాత వెంటనే ఉపాధి వచ్చేటువంటి రంగాలుగా ఉన్నటువంటి ఆ రంగాలకి ఎడ్యుకేషన్ ఎట్లా లింక్ చేయాలనే దాని మీద వాళ్ళ ప్రధానంగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారి విజన్కి అనుకూలంగా కొత్త కోర్సులు, కొత్త కాలేజీలు, కొత్త విద్యా సంస్థలు పెడితే ఎంకరేజ్ చేస్తామని చెప్పారు. నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల లాంటి దక్షిణ తెలంగాణలో వెనుకబడ్డ ప్రాంతాల మీద ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ విద్యాభివృద్ధికి ఏం చేయాలని ఆలోచిస్తున్నారని మంత్రి గారు చెప్పారు. సదస్సుని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వ పరంగా ఇటు యూనివర్సిటీ పరంగా ఏం జరగాలో ఆ కార్యక్రమాలన్నిటి కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి వైస్ ఛాన్సలర్ లక్ష్మీకాంత్ రాథోడ్ గారు కూడా చెప్పారు. ఆ రకంగా చెప్పాలంటే సదస్సు దిగ్విజయంగా జరిగిందని చెప్పవచ్చు.